రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూరు మండల కేంద్రంలో తుంగతుర్తి శాసనసభ్యులు గ్యాదరి కిషోర్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన మోత్కూరు మండల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఇటు పక్కన ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంటారు, గడు పైన రాజస్థాన్ ఉంటారు. ఇంకా నీ జెండానే ఎగురుతుంది 75 ఏళ్ళుగా ఆ ఊర్లలో. కానీ ఆడ మంచి ఇల్లు లేవు, సాగునీళ్ళు లేవు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఒకవేళ మేము కూడా నీ లెక్కనే అమాయకంగా ఇంకా నీ జెండానే పట్టుకొని ఉంటే చూద్దుమా ఇవాళ తెలంగాణ వచ్చినాను ఉండు అన్నం మెతుకుల నోట్లెక్కి. జరిగేదా ఇది? ఒకవేళ అది నిజంగానే జరిగేదైతే ఎందుకు అక్కడ జరగడం లేదు ఆ రాష్ట్రాల్లో? ఇంకా ఇంత స్పష్టమైన సమాధానం నీ దగ్గర ఉన్న తర్వాత మరి కొట్టే ఇక్కడికి అవసరం ఇక్కడిది, తిట్టే అవసరం ఇక్కడిది. తల ఉంచుకోవాలి కదా వాడు. ఇవాళ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడగలిగిన ధైర్యం, దమ్ము, శక్తి ఉన్న నాయకుడు ఒకడే ఒకడు బీఆర్ఎస్ నాయకుడు గులాబీ కండువా కప్పుకున్న కార్యకర్త తప్ప ఏ పార్టీ కార్యకర్త